చెన్నైలోని ప్రముఖ హోటల్లో ఆదివారం బాహుబలి 2 తమిళ ఆడియో విడుదల కార్యక్రమము మీడియా సమావేశము జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి 1000 సంవత్సరాల కిందట జరిగినట్లు చూపే ఊహాజనితమైన కథ. అందులో అప్పటి వేషధారణ, సామాజిక స్థితిగతులను ప్రతిబింబించేలా పాత్రలను రూపకల్పన చేశాము. సినిమాలోని యుద్ధ సన్నివేశాల్లో అప్పట్లో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారో ఊహించి వాటిని చూపించాము. బాహుబలి కథ అంతా ఒకటే, కానీ నిడివి ఎక్కువగా ఉండడంతోనే 2 భాగాలుగా తీశాము. 2వ భాగంలో పాత్రల మధ్య సంఘర్షణ కనబడుతుంది. అలాగే మొదటి భాగము చూసిన ప్రేక్షకులకు తలెత్తిన అన్ని సందేహాలకు బాహుబలి 2లో సమాధానం దొరుకుతుంది. తమిళ ప్రేక్షకులకు మాతృభాషల్లోని మాధుర్యము అందేలా ప్రతి దృశ్యము పాత్ర బాగా రావడానికి చిత్ర బృందం విశేష కృషి చేసింది. అందరికీ కృతజ్ఞతలు. మహాభారతపు తీయాలని ఎప్పటి నుంచో ఉంది, ఆ సమయము వచ్చినప్పుడు చెబుతా. సూపర్ స్టార్ రజనీకాంత్తో కూడా ఏదో ఒక రోజు సినిమా త్వరలో తీస్తా. ప్రస్తుతం నా మదిలో బాహుబలి తప్ప వేరే ఆలోచన ఏదీ లేదు అని రాజమౌళి పేర్కొన్నారు.